చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. బి విటమిన్ సమస్యతో బాధపడుతోందని ఓ బ్యాంకు మేనేజర్ తన భార్యకు సైనైడ్ ఇచ్చి చంపేశాడు. మదనపల్లిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రవి చైతన్య మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఆమెని విటమిన్ బి సమస్యతో కొంతకాలంగా బాధపడుతోంది. దీంతో భార్య ఆమెనికి రవి చైతన్య సైనైడ్ ఇచ్చినట్టు బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. ఆన్లైన్లో సైనైడ్ బి కాంప్లెక్స్ క్యాప్సిల్స్ తెప్పించినట్టు చెబుతున్నారు. ఈ నెల 27న బాధితురాలు చనిపోయింది. ఆమెని తండ్రి ఫిర్యాదు మేరకు రవి చైతన్యను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తాడు. కార్తీక్, వరప్రసాద్ చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం స్టార్ట్ చేస్తుంది. ఏదైతే భార్యను బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందినటువంటి మేనేజర్ గా పనిచేస్తుంటే రవి చైతన్య అత్యంత దారుణంగా హతమార్చాడని చెప్పుకోవచ్చు. అయితే అది చాలా తెలివిగా చేశాడు. భార్య మీద ఉన్నటువంటి కత్తితో ఎలాగైనా చంపాలన్న ఏదైతే ఉద్దేశం ప్లాన్ గా పకన్ పందిగా కూడా ఆమె హత్య చేసినట్టుగా కూడా చెప్తుంది. మూడేళ్ల క్రితం ఆమెతో పెళ్లినట్టుగా కూడా చూస్తుంది. ఆమె పేరు ఆమెగా కూడా పోలీసులు చెప్పడం కూడా జరిగింది. అయితే గత నెల 27వ తారీఖున ఆమె చనిపోవడం కూడా జరిగింది. అయితే చనిపోయిన తర్వాత అందరు వాళ్ళ పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు భర్తను అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా విచారణ అనేది కొనసాగుతూ వచ్చింది. అయితే విచారణలో మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలను పోలీసులకు ఏదైతే రవి చైతన్య చెప్పడం కూడా జరిగింది. ఏదైతే భార్యను చెప్పడానికి ఏదైతే బి విటమిన్ సమస్యతో బాధపడుతున్నటువంటి ఆమెకి బి కాంప్లెక్స్ టాబ్లెట్లలో సైనైడ్ నింపి మరి ఆమెను హత్య చేసినట్టుగా కూడా చెప్పుకొచ్చాడు. ఇది కూడా ఆన్లైన్ లో ఎలా చేయాలి, ఎలా సైనైడ్ ను తెప్పించుకోవాలి, అన్ని అవన్నీ కూడా తెప్పించుకొని పగబందీగా ఆమెను హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మెడిసిన్ ను లోపల ఉండేటువంటి మందును తీసేసి అందులో సైనైడ్ ను నింపి ప్రతిరోజు కూడా ఏదైతే భార్య ఆమెకి ఇచ్చేవాడు. దీని కారణంగా ఆమె మృతి చెందినట్టుగా కూడా చెప్తూ వచ్చాడు. అయితే పోలీసులు మాత్రం సమగ్రమైనటువంటి విచారణ అనంతరం అతన్ని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో ఏదైతే రిమాండ్ కూడా పంపడం కూడా జరిగింది. అయితే దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారు. అతను ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు సైనైడ్ అనేది ఎక్కడి నుంచి తెప్పించుకున్నాడు, దీన్ని ఎలా తయారు చేశాడు అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో కూడా వాటిల్లో కూడా తెలిసింది. ఏదైతే ఆన్లైన్ లో విక్రయించేటువంటి కొన్ని సంస్థ కావచ్చు, ఏదైతే యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసి ఈ రకమైనటువంటి ప్రేరణకు అతను చేశాడని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవల కారణంగానే రవి చైతన్య ఈ విధమైనటువంటి ఘటనకు పాల్పడ్డానని చెప్పి తెలుస్తుంది.